వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో డిగ్రీ సెకండ్ సెమ్ ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఒక టాపిక్ కొలికేషన్స్. ఈ కొలికేషన్స్ అనే టాపిక్ నుంచి కూడా మీకు ఎగ్జామినేషన్లో బిట్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి, వాట్ ఈజ్ కొలికేషన్స్? కొలికేషన్స్ అంటే ఏంటి? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వాడు బిట్ ఏ విధంగా ఇస్తాడనే విషయాన్ని మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. అసలు కొలికేషన్స్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ కొలికేషన్స్. చాలా రేర్ సందర్భంలో ఇలా క్వశ్చన్ రూపంలో మీకు అడుగుతాడు. మిగతా 99% మీకు బిట్టేనే ఇస్తాడు ఎగ్జామ్లో. సో కొలికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు కాబట్టి చూడండి. కొలికేషన్స్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఇన్ లింగ్విస్టిక్స్. భాషా శాస్త్రంలో కొలికేషన్స్ అనేది ఒక కాన్సెప్ట్. ఇట్ ఈజ్ ఆఫ్ రిలేటివ్లీ రీసెంట్ ఆరిజిన్. ఇది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిది. ఎప్పుడు? జేఆర్ ఫిత్, ఏ బ్రిటిష్ లింగ్విస్టిక్, ప్రమోటెడ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ 1950s. బ్రిటిష్ లింగ్విస్టిక్, బ్రిటిష్ భాషావేత్త అయినటువంటి జేఆర్ ఫిత్ అనేటువంటి ఒక లింగ్విస్టిక్, ఒక భాషావేత్త దీన్ని 1950లో ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ పాపులరైజ్డ్ ఇట్ విత్ హిజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్ట్రాంగ్ టీ. అతను ఒక స్ట్రాంగ్ టీ అనేటువంటి ఒక పదంతో ఈ యొక్క కొలికేషన్ అనే దాన్ని అతను ప్రమోట్ చేశాడు, అలాగే పాపులర్ చేశాడు. సో అసలు ఈ కొలికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే చూసినట్లయితే, కొలికేషన్స్ ఆర్ 2 or more words దట్ ద అక్యూర్ మోర్ నేచురల్లీ దెన్ బై ఛాన్స్. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలని ఒకేసారి పలికేటప్పుడు, ఒకేసారి ఉచ్చరించేటప్పుడు ఈ కొలికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో టుగెదర్ చూడండి, వర్డ్స్ దట్ గో టుగెదర్ ఆటోమేటికలీ, పదాలని అప్రయత్నంగా ఆటోమేటికల్లీ అనుకోకుండా మాట్లాడేటప్పుడు వితౌట్ మచ్ ఎఫర్ట్స్ వాటిని అనుకోకుండా ఫాల్ అండర్ కొలికేషన్స్. చూడండి, 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలని ఒకేసారి అప్రయత్నంగా పలికేటప్పుడు ఈ కొలికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అసలు కొలికేషన్స్ని ఎవరు తీసుకొచ్చారు? జేఆర్ ఫిత్ అనేటువంటి ఒక బ్రిటిష్ లింగ్విస్టిక్ అనే ఆయన 1950 దీన్ని ప్రమోట్ చేశాడు. అతను తనకి బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ అయినటువంటి స్ట్రాంగ్ టీ, ఇక్కడ స్ట్రాంగ్ అంటే బలమైన లేదా చాలా శక్తివంతమైన అని అర్థం. టీ అనేది తేనీయం. సో స్ట్రాంగ్ టీ అంటే మళ్ళీ దానికి కొత్త అర్థం వచ్చింది. స్ట్రాంగ్ అంటే బలమైన, టీ అంటే తాగే తేనీరు. ఈ రెండు పదాలని కలిపి పలికేటప్పుడు స్ట్రాంగ్ టీ అంటే చాలా బాగా ఉన్న టీ అని, చాలా ఘాటుగా ఉన్న టీ అని, లేదా మంచి స్ట్రాంగ్ టీ ఇవ్వండి అంటాం కదా. సో దానికి ఒక కొత్త అర్థం వచ్చింది కదా. ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను అప్రయత్నంగా మాట్లాడితే ఏర్పడేటువంటి కొత్త పదాలని కొలికేషన్స్ అంటారు. అర్థమైందా? కొలికేషన్స్ అంటే చాలా వరకు కొలికేషన్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమని మీకు ఎగ్జామినేషన్లో అడగడు. కానీ ఒక జనరల్ ఐడియా కోసం ఈ కొలికేషన్ అంటే ఏంటి, అది ఎవరు తీసుకొచ్చారు అనేటువంటిది 2-3 పాయింట్లు మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్లో వాడు ఏ విధంగా అడుగుతాడంటే చూడండి, ఇదిగండి ఎగ్జామినేషన్లో ఈ విధంగా వాడు క్వశ్చన్ ఇచ్చి ఇందులో కొలికేషన్ ఏంటి అని అడుగుతాడు. సో అలా అడిగేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆఫ్టర్ కరెక్టింగ్ ద ఎర్రర్స్ ఇన్ ద అండర్లైన్డ్ కొలికేషన్స్. అండర్లైన్ చేసినటువంటి కొలికేషన్స్ని కరెక్ట్ చేసి తిరిగి సెంటెన్స్ని రాయమండు. సో డ్యూరింగ్ ఫెస్టివల్స్ లార్జ్ ట్రాఫిక్ ఈజ్ ఏ కామన్ సైట్. సో ఫెస్టివల్స్లో అంటే పండగ సమయాల్లో లార్జ్ ట్రాఫిక్ ఈజ్ ఏ కామన్ సైట్. సో ఈ లార్జ్ ట్రాఫిక్ అనే పదం బదులు మనము హెవీ ట్రాఫిక్ అనే పదాన్ని సబ్స్టిట్యూట్ చేసి రాయాలి. సో ఇది కొలికేషన్. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, డ్యూరింగ్ ఫెస్టివల్స్ లార్జ్ ట్రాఫిక్ ఈజ్ ఏ కామన్ సైట్ అన్నాడు. అంటే పండగ సందర్భంలో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అనేటువంటి మీనింగ్. సో దాన్ని మనం ఈ లార్జ్ ట్రాఫిక్ అనే పదానికి బదులు ఏం రాస్తామంటే హెవీ ట్రాఫిక్ అని రాస్తాం. ఇది కొలికేషన్, దానికి సేమ్ మీనింగ్ అన్నమాట. నెక్స్ట్, మై బ్రదర్ మేక్స్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. మై బ్రదర్ మేక్స్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ ఎక్కడ తప్పు ఉందంటే ఈ మేక్స్ ఏ వాక్, వాక్ని ఎవరో తయారు చేయరు. సో టేక్స్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్, అతను నడకను
తీస్తాడు, నటక తీస్తాడు అంటాం కదా, అంటే నడుస్తాడు అని. సో టేక్స్ ఏ వాక్ రాయాలి, మేక్స్ ఏ వాక్ కాదు. మేక్ అంటే తయారు చేయడం, టేక్ అంటే తీసుకోవడం. నటక తీయడం అంటాం కానీ నటక తయారు చేయడం అనం. సో ఈ మేక్స్ ఏ వాక్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి కొలికేషన్, దాన్ని తీసి ఏం రాస్తాం, టేక్స్ ఏ వాక్ అని రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, డోంట్ లాఫ్ విత్ అదర్స్ వీక్నెస్ ఇట్ హర్ట్స్ దెమ్. డోంట్ లాఫ్ విత్ అదర్స్ వీక్నెస్, అదర్స్ వీక్నెస్తో నవ్వకు అనేది ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ యొక్క మీనింగ్. కానీ మనం అలగనం, ఎదుటి వాళ్ళ యొక్క వీక్నెస్ చూసి నవ్వకూడదు, ఎదుటి వాళ్ళ వీక్నెస్ను బట్టి నవ్వకూడదు, వాళ్ళు హర్ట్ అవుతారు అనేది అసలు మీనింగ్. సో లాఫ్ విత్ అనేది ఏ విధంగా రాయాలంటే లాఫెట్ అని రాయాలి. సో డోంట్ లాఫెట్ అదర్స్ వీక్నెస్, ఎదుటి వాళ్ళ యొక్క బలహీనతల్ని చూసి నవ్వకూడదు. ఇట్ హర్ట్స్ దెమ్, ఇది వారిని హర్ట్ చేస్తుంది అంటే బాధిస్తుంది. సో లాఫ్ విత్ అనేది ఏ విధంగా రాస్తాం, లాఫ్ ఎట్. లాఫ్ విత్ అంటే వాళ్ళ వీక్నెస్తో నవ్వడం, లాఫ్ ఎట్ అంటే వారి వీక్నెస్ను బట్టి నవ్వడం. సో ఇక్కడ ఇచ్చే కొలికేషన్ ఏంటంటే లాఫ్ ఎట్. చూడండి, ఫస్ట్ దాంట్లో లార్జ్ ట్రాఫిక్ అనకూడదు, లార్జ్ బిగ్ అనే వాడకూడదు, హెవీ అనే వాడాలి. ట్రాఫిక్ అనేది అన్కండిషనల్ లోన్ అంటే ఒక ఒక మనం బయటికి చెప్పనేటటువంటి ఒక నౌన్స్లో మనకి సింగులర్ నౌన్ అని, ప్లోరల్ నౌన్స్ అనేవి మనం ఈజీగా చెప్పగలం. అన్కౌంటబుల్ నౌన్ అంటే దాన్ని లెక్క కట్టినటువంటిది, లార్జ్ బిగ్, పెద్దది చిన్నది అని అనకూడదు. సో లార్జ్ అనేటువంటి మీనింగ్ వచ్చేటప్పుడు ఏం వాడతామంటే హెవీ అని వాడతాం. ట్రాఫిక్ అనేది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి హెవీ అనేటువంటి మీనింగ్ వాడాలి, లార్జ్ ట్రాఫిక్ అనకూడదు, హెవీ ట్రాఫిక్ అనాలి. సో మేక్స్ ఏ వాక్, వాక్ తయారు చేస్తున్నాం అనుకోండి, నటక ఎవరు తయారు చేయరు, నటక తీస్తారు, పరుగు తీస్తారు, నటక తీస్తారు అంటాం. సో టేక్స్ ఏ వాక్ అని రాస్తాం. ఇక్కడ లాఫ్ విత్ అదర్స్ వీక్నెస్, అదర్స్ వీక్నెస్తో నవ్వడం కాదు, వాళ్ళ వీక్నెస్తో నవ్వడం కాదు, వాళ్ళ వీక్నెస్ బట్టి నవ్వడం. సో వారి వీక్నెస్ని బట్టి మనం నవ్వుతాం కాబట్టి లాఫ్ విత్ అనకూడదు, లాఫ్ ఎట్ అనాలి. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఎగ్జామినేషన్లో ఈ విధంగా ఇస్తాడు. సో వాడు ఏమంటాడు, ఫైండ్ ద కొలికేషన్స్, ఫైండ్ ద కొలికేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఫస్ట్ కేసులో మనం చూసాం, వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి రాంగ్ వర్డ్ని కరెక్ట్ చేసి రీవ్రైట్ చేయమంటాడు, తిరిగి రాయమని చెప్పాడు. ఆ విధంగానైనా బిట్ ఇవ్వచ్చు. లేదా ఇక్కడ చూడండి, ఫైండ్ ద కొలికేషన్స్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, వాడు ఒక సెంటెన్స్ ఇస్తాడు, అందులో కొలికేషన్ని మనల్ని గుర్తించమని చెప్తాడు. సో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ఫెస్టివల్స్ హెవీ ట్రాఫిక్ ఈజ్ ఏ కామన్ సైట్. ఫెస్టివల్స్లో హెవీ ట్రాఫిక్, హెవీ అనేది చాలా, ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది అంటే చాలా ఎక్కువ రద్దీ ఉంది అని అడుగుతాం. సో ఈ రెండు పదాలు కూడా కలిసి వచ్చాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమైంది, హెవీ ట్రాఫిక్. ఇక్కడ ఆన్సర్ ఏమైంది, హెవీ ట్రాఫిక్. సో ఇందులో ఉన్న కొలికేషన్ ఏంటండి, హెవీ ట్రాఫిక్. సో సార్ ఈ స్టేట్మెంట్లో ఎలా గుర్తిస్తామండి అని అంటే చూడండి, డ్యూరింగ్ ఫెస్టివల్స్, ఫెస్టివల్స్ సమయంలో హెవీ ట్రాఫిక్. ఇక్కడ డ్యూరింగ్ ఫెస్టివల్స్ అంటే ఫెస్టివల్స్ అప్పుడు అని. సో ఇది వేరే కొలికేషన్ కాదు. ఇక్కడ హెవీ ట్రాఫిక్, ట్రాఫిక్ అనేది రద్దీ, హెవీ అంటే ఎక్కువ. హెవీ ట్రాఫిక్స్ ఈజ్ ఏ కామన్ సైట్ అంటే ఇక్కడ హెవీ ట్రాఫిక్ అనేది ఏమవుతుంది, కొలికేషన్ అవుతుంది. మై బ్రదర్ టేక్స్ ఏ వాక్ ఎవ్రీ మార్నింగ్, టేక్స్ ఏ వాక్, టేక్స్ ఏ వాక్ అనేది ఇక్కడ ఏమవుతుంది, కొలికేషన్ అవుతుంది. సో డోంట్ లాఫ్ ఎట్ అదర్స్ వీక్నెస్, సో అదర్స్ యొక్క వీక్నెస్ని చూసి మనం నవ్వకూడదు, లాఫ్ ఎట్. సో ఈ విధంగా మనకి వాడు ఎగ్జామినేషన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి కొలికేషన్ అయినా గుర్తించమండి. ఎలా ఇస్తే ఈజీ, అక్కడ ప్రపోజిషన్స్తో ఏమి ఉన్నాయో ఈజీగా మనం చూపిస్తాం, యాస్ ఈజీగా దాన్ని అండర్లైన్ చేసి రాసేస్తాం. లేదు వాడే ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని కరెక్ట్ చేసి రాయమంటే అక్కడ ఉన్నటువంటి కొలికేషన్ ఏదో ముందు గుర్తించి అక్కడ బిగ్గర్ లార్జ్ అనే పదాలు వస్తే హెవీ అని రాస్తాం, అలాగే లాఫ్డ్ విత్ ఇలాగొస్తే ఆ మీనింగ్ సరిపడేటట్టు లాఫ్డ్ ఎట్ అని, లాఫ్డ్ విత్ అని, విత్ని లాఫ్డ్ ఎట్ అని రాసాం. సో వాడు ఇచ్చిన కొలికేషన్స్ మీరు జాగ్రత్తగా చూడాలి, దానికి సరైనటువంటి మీనింగ్ ఇచ్చేటువంటి పదాన్ని రీవ్రైట్ చేసి రాయాలి. అదే ఈ విధంగా ఇస్తే ఇంకా ఈజీ అయిపోతుంది. సో ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని చూసి అందులో కొలికేషన్ ఎక్కడ ఉందో ఆ ఒక్క టర్మ్ రాసిస్తే సరిపోతుంది. ఇలా ఒకటి ఇచ్చాడంటే దాన్ని ఒక టర్మ్, మీరు ఆన్సర్లో ఏం రాయక్కర్లేదు, లాఫెట్ అని రాస్తే సరిపోతుంది. వాడు కనుగొనమన్నాడు కాబట్టి ఇందులో ఉన్న కొలికేషన్ లాఫెట్. ఇంకా ఏ విధంగా ఇస్తాడంటే చూడండి, ఈ విధంగా మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో
అక్కడ సరిపడేటువంటి ఒక వెర్బ్ కానీ అక్కడ సరిపడే ఒక నౌన్ అడుగుతాడు. సో ఈ విధంగానైనా కొలికేషన్ ఇవ్వచ్చు. ఏమిచ్చాడో చూడండి, మై సన్స్, చూడండి మై సన్స్ టీచర్ సేస్ హి డజంట్ టు అటెన్షన్ టు హిస్ లెసన్స్. మా అబ్బాయిలు లేదా మై సన్స్ నా పిల్లలు, టీచర్ సేస్ హీ డజంట్ టు, నా కొడుకు అంట, మై సన్స్ ఇక్కడ చిన్న ఐఫన్స్ లేదు, మై సన్స్ టీచర్ నా యొక్క కొడుకు యొక్క టీచరు సేస్ చెప్తుంది ఏమని, హీ డజంట్ టు డాష్ అటెన్షన్ టు హిజ్ లెసన్స్. అటెన్షన్కి సంబంధించినటువంటి ఒక వెర్బ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ అటెన్షన్ అనే పదానికి, అటెన్షన్ అంటే ఏకాగ్రత లేదా నిలుపుదల, సో దానికి గివ్ అటెన్షన్ అంటామా, సెట్ అవ్వదు. లేదా హ్యావ్ అటెన్షన్ అంటామా, అటెన్షన్ కలిగి ఉండడం అంటామా, సెట్ అవ్వదు. డూ అటెన్షన్, అటెన్షన్ చేయడం అంటామా, సెట్ అవ్వదు. అక్కడ ఏం సెట్ అవుతుంది, పే అటెన్షన్, అటెన్షన్ పే చేయి అంటాం, అర్థమవుతుందా. సో ఇక్కడ వచ్చేటువంటి ఆన్సర్ ఏమవుతుంది, పే అవుతుంది. ఇప్పుడు చూడండి మొత్తం స్టేట్మెంట్ ఒకసారి చూడండి, మై సన్స్ టీచర్ సేస్ హీ డజంట్ టు పే అటెన్షన్ టు హిజ్ లెసన్స్. పాఠాల మీద అతను ఎలాంటి అటెన్షన్ పే చేయడం లేదు, ఎలాంటి ఏకాగ్రత నిలపడం లేదు. సో అక్కడ కరెక్ట్ కొలికేషన్ ఏమి, అక్కడ కరెక్ట్ మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ ఏంటి, పే. సో అదేవిధంగా ఇంకో క్వశ్చన్ చూడండి, ఐ డాష్ ఏ బ్యాడ్ కోల్డ్ అండ్ హ్యాడ్ టు స్టే ఇన్ బెడ్ నేను ఒక కోల్డ్ అంటే జలుబుతో బాధపడుతున్నాను, అందువల్ల హ్యాడ్ టు స్టే ఇన్ బెడ్ మంచం మీద పడి ఉన్నాను, అంటే జలుబుతో బాధపడుతూ మంచం మీద ఉన్నాను అనేది దీని యొక్క మీనింగ్. సో బాధపడుతున్నాం అనేదానికి ఏదొస్తుంది, మీట్, కోల్డ్ని మీట్ అవ్వడం అంటే కలిసామా, లేదా డిడ్ అంటే చేసామా, డూ ఇది కూడా చేసామా అని మీనింగ్ ఇస్తుంది. సో కోల్డ్ని ఎవరు చేయరు, కోల్డ్తో ఏమవుతాం, జలుబు వస్తే ఏం చేస్తాం, సఫర్ అవుతాం. సో ఐఆమ్ సఫరింగ్ విత్ ఫీవర్ లేదా ఐఆమ్ సఫరింగ్ విత్ కోల్డ్, ఐఆమ్ సఫరింగ్ విత్ హెడ్ ఏక్ అంటే ఇల్లే మనకి ఏదైనా ఇల్ సిచ్యువేషన్స్ ఎదురయ్యేటప్పుడు, అంటే కొన్ని అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఎదురైతే దాన్ని ఏమని చెప్తామంటే సఫర్తో చెప్తాం. సఫర్డ్ అనేది వెర్బ్. సో ఇక్కడ కరెక్ట్ సూట్ అయ్యేటువంటి పదం ఏంటంటే సఫర్డ్. ఇప్పుడు మొత్తం స్టేట్మెంట్ చూడండి, ఐ సఫర్డ్ ఏ బ్యాడ్ కోల్డ్, ఒక బాధాకరమైనటువంటి జలుబుతో నేను బాధపడుతున్నాను, అండ్ హ్యాడ్ టు స్టే ఇన్ బెడ్ కాబట్టి బెడ్ మీదే ఉన్నాను అనేది దీని యొక్క మీనింగ్. ఈ విధంగా కొలికేషన్స్లో వాడు ఒక కొలికేషన్ ఇచ్చి రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాడు, దాన్ని రీబ్రేట్ చేసి రాయమనైనా అడుగుతాడు, లేదా వాడే ఒక స్టేట్మెంట్, ఒక కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చి అందులో కొలికేషన్ ఏది అని అడుగుతాడు, లేదంటే ఈ విధంగా ఇలా మల్టిపుల్ చాయిస్ ఇచ్చి ఆ డాష్లో వాడు ఇచ్చినటువంటి డాష్లో కరెక్ట్ సూటబుల్ వాడు ఏముందో మనం కింద ఇచ్చినటువంటి 4 మల్టిపుల్ చాయిసెస్లో అక్కడ ఉన్నటువంటి పదానికి కొలికేషన్ పే అటెన్షన్, అటెన్షన్ అనే పదం పే అనేటువంటి వెర్బ్ను తీసుకుంటుంది. అక్కడ పే అటెన్షన్ అంటే ఆ రెండు కలిపి కొలికేషన్ అవుతాయి. సఫర్డ్ ఏ బ్యాడ్ కోల్డ్, బాధపడుతున్నాం అంటే బ్యాడ్ కోల్డ్ మీట్ అవుతున్నాం, కానీ డిడ్ ఏ బ్యాడ్ కోల్డ్ అని కానీ డూ ఏ బ్యాడ్ కోల్డ్ అని కానీ అంటే కొలికేషన్ ఏర్పడదు. సఫర్డ్ ఏ బ్యాడ్ కోల్డ్ అంటే కొలికేషన్ ఏర్పడదు. ఈ విధంగా అక్కడ సెట్ అయ్యేటువంటి వర్డ్స్ని మనం డాష్లో ఇచ్చినటువంటి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రాయాలి. ఈ 3 రకాలు ఏ విధంగానైనా రాయొచ్చు. సో దీంతో మనకి ఇంగ్లీష్లో ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు కంప్లీట్ అయ్యాయి. సో వీటిని మనం యూట్యూబ్లో మన ఛానల్ డిఎంటీ లాజిక్స్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి డిగ్రీ సెకండ్ సెమ్కి సంబంధించినటువంటి మెయిన్ సబ్జెక్టులన్నీ కూడా మన యొక్క డిఎంటీ లాజిక్స్ యాప్లో వీటి యొక్క రికార్డెడ్ క్లాసెస్, అదేవిధంగా వాటి యొక్క పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మన యాప్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మన యాప్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు మెయిన్ సబ్జెక్ట్ యొక్క రికార్డెడ్ క్లాసెస్ పీడిఎఫ్స్ పొందగలరు.